చెప్పింది అంటే 96 రీమేక్ చేయకూడదు అని చెప్పేసి, హౌ డిడ్ యు కన్విన్స్ ది పార్ట్ ఆఫ్ ది రీమేక్? అంటే యాక్చువల్ అది మరి ఎలా న్యూస్ బయటికి కన్వే అయిందో నాకు అర్థం కాలేదు, కానీ సమంత సినిమా చూడకముందే నేను సమంతతో ఫోన్లో మాట్లాడాను, 96 సినిమా చూడు సమంత, నేను తెలుగులో చేస్తున్నానని. ఎవరు హీరో ఏంటి, ఎవరు డైరెక్టర్, నేను వచ్చి నీతో పర్సనల్గా మాట్లాడుతానని. తన సినిమా చూసి సినిమా గురించి ట్వీట్ చేసింది. సో అంటే ఆ సినిమా నేను ఎవరితో చేస్తున్నాను, ఎవరు డైరెక్టర్ అనేది సమంత క్లారిటీ లేకుంటే ముందు ట్వీట్ చేసింది అది. సో తనకు వచ్చిన న్యూస్లు, రకరకాల న్యూస్లు మీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు, మీ దగ్గర కూడా వచ్చాయి. ఒకసారి అల్లు అర్జున్ చేస్తున్నాడని, హరీష్ శంకర్ డైరెక్టర్ అని, గోపీచంద్ చేస్తున్నాడు, రకరకాల అసలు నాకు సంబంధం లేకుండానే న్యూస్లు క్యారీ అయ్యాయి. దానివల్ల సమంత ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించింది. వన్స్ నేను ఫిక్స్ అయ్యాక డైరెక్టర్ని పిలిచి సమంతతో కూర్చోబెట్టి ఒరిజినల్ డైరెక్టర్తో సినిమా తీస్తున్నాను, తెలుగుకి ఎలా ఉండబోతుంది, తెలుగులో అంటే నేను చాలామంది సరిచే పాజిటివ్ నెగిటివ్ అన్ని ఎప్పుడు నేను ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. 96 అనే సినిమా తెలుగులో సూపర్ హిట్ అవుద్ది అది ఒకటే తెలుసు నాకు. ఎందుకు అని అంటే, నేను వెళ్ళి సినిమా రిలీజ్ కంటే 1 మంత్ ముందు నేను ఒక్కరిని సినిమా చూసినప్పుడు నేను ఫీల్ అయ్యా, నాకు తమిళ డైలాగ్స్ మొత్తం అర్థం కావు, బట్ ఫీలింగ్స్ అర్థమయ్యాయి. ఈ సినిమా తెలుగులో ఆడద్దని అక్కడే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో రీమేక్ చేస్తున్నాను. ఇప్పటివరకు 15 సంవత్సరాలు నేను ఇప్పటివరకు రీమేక్ చేయలేదు, ఇస్ ద ఫస్ట్ ఫీలింగ్ ఫర్ మీ. చూడగానే నేను ఫీల్ అయ్యాను. సో హూ ఈజ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ ఫర్ దిస్ ఫిలిం? మంచి ఆర్టిస్టులు కావాలి నాకు ఇద్దరు. సో అప్పుడు సమంత, శర్వానంద్ డైరెక్టర్ నేను అనుకున్నది, వీళ్ళిద్దరిని నాకు ఇవ్వండి సార్, నేను తమిళ్లో ఎలా అయితే తీశానో విజయ్ సేతుపతి త్రిష అలాగే మీకు తెలుగులో కూడా తీసిస్తానని డైరెక్టర్ చెప్పాడు. ఐఎమ్ కాన్ఫిడెన్స్. కొన్ని ఇప్పుడు అదే చాలామంది క్లాసిక్ సినిమా, అది 96 క్లాసిక్ ఫర్ తమిళ్, నాట్ ఫర్ తెలుగు. తెలుగులో కూడా క్లాసిక్ అవుద్దా, సూపర్ హిట్ అవుద్దా, హిట్ అవుద్దా అనేది కాపీ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. బట్ సినిమా తప్పు చేయదు అది. ఆ సినిమా డెఫినెట్ తెలుగులో చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇవాళ అద్భుతంది, రేపు నాకు ఆ స్క్రీన్ మీదకి రావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మేకింగ్ కాదు అది, ఇట్స్ ఏ 96 సినిమా మేకింగ్ ఫిలిం కాదు, అది ఇట్స్ అ ఫీల్. అంటే ఆ రెండు పాత్రల మధ్యలో అద్భుతంగా తను ఆ డైరెక్టర్ ట్రావెల్ చేసిన విధానం. సో అది తెలుగులో రేపు మానిషో పడ్డాకే ఎవరికైనా అర్థమవుతుంది. ముందు ఎన్ని న్యూస్లు వచ్చినా నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను. సినిమా చూసి బయటకు వచ్చి ప్రొడ్యూసర్తో అగ్రిమెంట్ చేసి డైరెక్టర్ని పిలిచి అక్కడే కన్ఫర్మ్ చేశారు, యు ఆర్ డూయింగ్ తెలుగు అని. మరి తను చేస్తాడా లేదా అని డౌట్ ఉండగానే ఈజ్ కంఫర్ట్. వైజాగ్ బ్యాంక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్. We'll be right back.